సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించారు. అలాగే సైబర్ కమాండోలు, సైబర్ సోల్జర్స్ ను తయారు చేశారు. నేరాల నియంత్రణపై దాదాపు 2,000 మందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. వీళ్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించబోతున్నారు. నేరాలు జరిగిన తర్వాత కాకుండా ముందుగా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ చర్యలంటున్న ఎన్టీఆర్ జిల్లా సైబర్ క్రైమ్ ఏసీపీ తేజేశ్వరరావుతో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి. సైబర్ నేరాలను అరికట్టేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు వినూత్నంగా సైబర్ కమాండోస్, సైబర్ సోల్జర్స్ తయారు చేస్తూ ఉన్నారు. ఒక నూతన యాప్ కూడా తయారు చేశారు. సైబర్ క్రైమ్ ఏసీపీ తేజేశ్వరరావు ఉన్నారు, వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సైబర్ నేరాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ఎటువంటి కార్యక్రమాలు మీరు చేపడుతూ ఉన్నారు? డబ్బు పోగొట్టుకున్న తరువాత తిరిగి తీసుకురావడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం. అర్లియర్ డేస్ మాదిరిగా మనకు ఇండియాలోనే డబ్బు పెట్టుకోవడము, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో ఉంచడము ఇలాంటివన్నీ చేయకుండా అన్నీ మ్యూల్ సిమ్స్, మ్యూల్ అకౌంట్స్ యూజ్ చేసుకునేసి ఈ సైబర్ క్రైమ్ గురించి అవగాహన లేని వాళ్ళను టార్గెట్గా చేసుకునేసి వాళ్ళు ఈ డబ్బు కొల్లగొట్టడం అంటూ జరుగుతూ ఉంది. కొల్లగొట్టిన డబ్బు అంతా కంప్లీట్గా వాళ్ళు మళ్ళీ క్రిప్టో కరెన్సీగా మార్చి విదేశాలకు తరలించడం జరుగుతూ ఉంది. దాంతో రికవరీ అనేది చాలా కష్టంగా మారిపోయింది. ఈ కాలంలో రికవరీ వస్తుంది కానీ అనుకున్నంతగా రికవరీస్ రావట్లేదు. నేరాలే జరగకుండా అరికడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో అందరిలో కూడా ఈ యొక్క సైబర్ క్రైమ్స్ గురించి అవేర్నెస్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తా ఉన్నాం. సైబర్ కమాండోస్, సైబర్ సోల్జర్స్ను ఏర్పాటు చేసుకుని సైబర్ సోల్జర్స్ ద్వారా సిటిజన్స్లోకి వెళ్ళేసి వచ్చే 3 నెలల లోపల కనీసం 2 లక్షల మంది సిటిజన్స్ను సైబర్ సిటిజన్స్గా తయారు చేయాలనే లక్ష్యంతో ఒక యాప్ను కూడా రూపొందించడం జరిగింది. సైబర్ కమాండోస్, సైబర్ సోల్జర్స్ ఎట్లా పనిచేస్తారు? మా యొక్క డిపార్ట్మెంట్లో ఉండే కానిస్టేబుల్స్, మహిళా సంరక్షక కార్యదర్శులు వీళ్ళందరినీ సైబర్ కమాండోస్ కింద మేము తీసుకోవడం జరిగింది. ఒక 200 మంది సైబర్ కమాండోస్ను మేము తయారు చేయడం జరిగింది. వాళ్లకు మేము ఈ యొక్క సైబర్ సోల్జర్స్ను ఎలా డీల్ చేయాలి, వాళ్ళని ఎలా ఉపయోగించుకొని సైబర్ సిటిజన్స్ను తయారు చేయాలనే ఉద్దేశంతో వర్క్షాప్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో కూడా సైబర్ క్రైమ్ కేసెస్ డీల్ చేయొచ్చు, బట్ కాకపోతే కొంతమంది అవగాహన లేక ఇక్కడికి పంపించడం జరుగుతుంది. వాళ్ళని కూడా ట్రైన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ సైబర్ కమాండోస్ ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా కనీసం 4 అయితే ఉంటారు. డబ్బు ఓడుకున్న వాళ్ళు అంటే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు వాళ్ళు రావాలి, మళ్ళీ మా దగ్గర ఉండాలి, మేము ఫిర్యాదునంతా విచారించాలి, 1930 చేయించాలి అంటే మేము అనుకున్న గోల్డెన్ అవర్ అనేది దాటిపోతుంది అనే ఉద్దేశంతో ఎప్పుడైతే బాధితుడు తాను మోసపోయాడని తెలుసుకున్నాడో వెంటనే పోలీస్ స్టేషన్కు కానీ లేదంటే 1930కు వెంటనే చేయగలిగితేగిన ఆ గోల్డెన్ అవర్లో చేయగలిగితేగిన ఇమీడియట్గా అమౌంట్ హోల్డ్ చేయడం జరుగుతుంది. పోగొట్టుకున్న సొమ్మును తిరిగి వాళ్ళకి ఇప్పించడం కూడా జరిగే అవకాశం ఉంది. సైబర్ కమాండోకు 10 నుండి 12 మంది సైబర్ సోల్జర్స్ను అటాచ్ చేయడం జరుగుతుంది. సైబర్ సోల్జర్స్ అంటే ఎవరో కాదండి, కళాశాలల్లో చదువుకునే విద్యార్థులు, ఇంట్రెస్ట్ ఉండే యూత్, వీళ్ళందరినీ రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. దాదాపు ఇప్పుడు ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో 2,000 మంది సైబర్ సోల్జర్స్, 200 మంది సైబర్ కమాండోస్ కూడా మాకు అందుబాటులో ఉన్నారు. వీళ్ల ద్వారా సైబర్ సిటిజన్స్ తయారు చేయాలనేది మా లక్ష్యం. నూతనంగా అమల్లోకి తీసుకొస్తున్న సైబర్ సిటిజన్ యాప్లో అసలు ఏముండ ప్రతి ఒక్కరికి చెప్పే కంటే వాళ్ళు స్వయంగా ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క యాప్ను తయారు చేయడం జరిగింది. ఈ యాప్లో మనము దాదాపు 14 రకాల క్రైమ్స్, ఒక 2 ఈ ఎన్సీఆర్పి పోర్టల్ గురించి, 1930 గురించి కాల్ ఎలా వస్తుంది, ఎలా రిజిస్టర్ అవుతుంది అనేది కూడా దాంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. మన సైబర్ సోల్జర్స్కు ఈ దీని గురించి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం కూడా కల్పించడం జరిగింది. వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఒక ఏపీకే ఫైల్ కానీ లేదంటే క్యూఆర్ కోడ్ కానీ పంపడం జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే సైబర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారు, ఎవరు అపార్ట్మెంట్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఏదైనా ఫంక్షన్స్ కావచ్చు, ఎక్కడైనా కానీ కొంతమందిని గ్యాదర్ చేసేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఏపీకే ఫైల్ కానీ క్యూఆర్ కోడ్ కానీ షేర్ చేయడం జరుగుతుంది. మొబైల్లో ఇలాంటి ఒక యాప్ వచ్చేస్తుంది వాళ్లకు, దాన్ని మనం క్లిక్ చేస్తే ఈ యొక్క 16 కూడా ఇందులో వచ్చేస్తాయన్నమాట. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. డిజిటల్ అరెస్ట్ కావచ్చు, సెక్స్టార్షన్ కావచ్చు, ఆన్లైన్ కొరియర్ ఫ్రాడ్స్ కావచ్చు, జాబ్ ఫ్రాడ్స్ కావచ్చు, తర్వాత షేర్ మార్కెటింగ్ కావచ్చు,
దాని తర్వాత లోన్ యాప్ హెరాస్మెంట్, హనీ ట్రాప్, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్, తర్వాత వచ్చేసి ఆన్లైన్ షాపింగ్ ఫ్రాడ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రాడ్స్, సోషల్ మీడియా హెరాస్మెంటు, ఏపీకే ఫైల్స్ లింక్ ఆపరేటింగ్ ఫ్రాడ్స్, క్రిప్టో కరెన్సీ, కస్టమర్ కేర్ ఫ్రాడ్స్, రిపోర్టు ఎన్సీఆర్పి పోర్టల్ అనేది ఒకటి, డైల్ 1930 అనేది కూడా, మొత్తం 16 అప్లికేషన్స్ దీంట్లో తయారు చేయడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత ఒకటొకటి క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఒక సిమ్యులేషన్ ఎక్సర్సైజెస్ అనేది ఓపెన్ అవుతుంది. లాస్ట్లో వచ్చేసి వ్యూ సర్టిఫికేట్ అనే వస్తుంది. ఇక్కడ వ్యూ సర్టిఫికేట్ అనేది క్లిక్ చేస్తే ఆ యొక్క సిటిజన్ పేరు మీద ఒక సర్టిఫికేట్ కూడా జనరేట్ అవుతుంది అన్నమాట. సో ఇదంతా కంప్లీట్ అయిపోయి ఈ సర్టిఫికేట్ జనరేట్ అయిన తర్వాత ఆ యొక్క సిటిజన్ను సైబర్ సిటిజన్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇలాంటి కాల్స్ కానీ ఇలాంటి అప్లికేషన్స్ కానీ ఏవైనా వస్తే కూడా అతను కేర్ తీసుకొని దాని జోలికి పోకుండా నియరెస్ట్ పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ చేస్తాడు అనేది ఈ యొక్క అప్లికేషన్ క్రియేట్ చేయడంలో ఉద్దేశం అన్నమాట. ఈ హోర్డింగ్స్ ఫ్లెక్సీస్ ద్వారా కూడా మేము పబ్లిక్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయించాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తున్నాము. కెమెరామెన్ నాగేందర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.